నిర్లక్ష్యం కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చెప్పాలనుకుంటున్నాను. అది ఇంట్రెస్టింగ్ ఐటమ్ అని నేను అనుకుంటున్నాను, మరి మీరు కూడా అనుకోవాలిగా. అది ఎలా అంటారా? ఏమీ లేదండి, సింపుల్. మనం సాధారణంగా మీ ఊరు లేదా మీ ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చాలా గర్వంగా చెప్పుకుంటారు. అలా కాకినాడ ఒకదానికి ప్రసిద్ధి కావచ్చు, తాపేశ్వరం ఒకదానికి ప్రసిద్ధి కావచ్చు, ఆత్రేయపురం, ఇలా రకరకాల ప్రాంతాలు వివిధ వాటికి ప్రసిద్ధి కావచ్చు. అలాగే ఇంకొక సుప్రసిద్ధమైన ప్రదేశం గురించి మీకు తెలియజేయబోతున్నాను, అదేనండి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఎన్ని ప్రసిద్ధులంటే ఎక్కడా లేని వాయు కాలుష్యం రూరల్ కే సొంతం, ఎక్కడా లేని జల కాలుష్యం రూరల్ కే సొంతం. ఇక చెత్త అంటారా, రాజమండ్రి నగరంలో ఉన్న చెత్త అంతా కూడా ఇక్కడికి వచ్చే పడుతుంది. వాటికంటే మించిన సుప్రసిద్ధత ఇంకొకటి ఉందండోయ్, అదే మీరు ఎక్కడ చూడండి రూరల్లో గుంపులు గుంపులుగా పందులు, గుంపులు గుంపులుగా కుక్కలు. మీరు ఏ ఏరియా చూసినా, ఏ రోడ్డు మీద చూసినా, ఎక్కడ చూసినా, ఎక్కడైనా దొంగలొస్తారని తలుపులు వేసుకుంటారు. కానీ రూరల్లో గేట్లు వేసుకునే కూర్చుంటారు. ఎందుకంటే పొరపాటున గేటు తీసుంటే ఈ పందులు, ఈ గుంపులు గుంపులుగా వచ్చే పందులు లేదా ఈ కుక్కలు వచ్చేస్తాయని. ఇకపోతే వర్షాకాలం వస్తే బురదండోయ్, అబో మీరు మాక్సిమం ఏ ఏరియా చూసినా సరే, సుమారుగా ఏ ప్రాంతాన్ని మీరు పరిశీలించినా సరే బురద తప్పనిసరిగా ఉంటుంది. ఇక పంచాయతీ అధికారులు అంటారా, వారు సిబ్బంది ఉంటారు, కానీ బ్లీచింగ్ కూడా ఉంటుంది రోగాలకు రాకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా. అంటే ఈ పందులు అవి ఉన్న చోట అంటువ్యాధులు, కలరా లాంటి వ్యాధులు వస్తాయని అంటూ ఉంటారు. అయితే వీళ్ళకి బ్లీచింగ్ చల్లే ఖాళీ కూడా ఉండదు. ఏమనంటే మేము ఆర్డర్ పెట్టాం ఇంకా రాలేదంటారు. మరి దీనికి ఎవరు కారణం? అధికారులా, నాయకులా? నాయకులంటే కబుర్లు మాత్రమే చెప్తారు, ప్రచార ఆర్భాటం తప్ప ఉండదు. లేదా ఎన్నికలకు అప్పుడు కలుస్తారు, మళ్ళీ తర్వాత సుమారుగా ఏదైనా ప్రారంభోత్సవాలు చేస్తారు, లేదంటే గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తారు తప్ప రెండో ప్రయోజనం ఉండదు. ఇక అధికారులు, ఈ ప్రజలు కట్టే పన్నుల ద్వారానే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి మనకు జీతాలు ఇస్తుంది అనే కనీస బాధ్యత లేకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లే సాహసం కూడా చేయట్లేదంటే ఎంత దుర్భర పరిస్థితుల్లో ఇక్కడ పరిస్థితులున్నాయనేది ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏది ఏమైనప్పటికీ నాయకులు అనే వాళ్ళని ఎన్నుకునేది కేవలం సేవ చేస్తారని. కానీ ఈ రోజు ప్రచారానికి తప్ప పన్నుల విషయంలో ఎంతవరకు ఉన్నారనేది ప్రజలకే తెలుసు. ఇకపోతే అధికారులు అంటారా, వారికి సేవ చేయడానికే వీళ్ళు సరిపోతున్నారు. ఇక్కడ ప్రజలు ఉంటే ఏంటి, పోతే ఏంటి, వీళ్ళకి ఏమాత్రం అక్కర్లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా రూరల్ ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ ఎప్పటికైనా తీర్చాలని, అంటే ఎప్పట్లో తీరుస్తారని నమ్మకం లేదు. ఒక పక్క నుంచి అంటువ్యాధులు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏమొచ్చినా, దుమ్ము వచ్చినా, మొత్తం వాయు కాలుష్యం, జల కాలుష్యం, అన్ని రకాల కాలుష్యాలు వచ్చినా సరే ప్రజలే పడుతున్నారు ఇబ్బంది. ఎందుకంటే అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పి చెప్పి, నాయకులకు చెప్పి చెప్పి విసిగిపోతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ప్రజల యొక్క గోడు నాయకులు అధికారులు కూడా పట్టించుకోవాలని, వీలైతే పందులు గుంపులు గుంపులుగా ఉన్న ఈ పందులు, ఈ కుక్కలు లేదా ఈ కాలుష్యం బారి నుంచి రూరల్ ప్రజలను కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి, వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్, ఓపెన్ ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, బంగ్లాస్, ఎడ్యుకేషన్, రిక్రియేషన్. ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్. Our project amenities: club house, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry. Visit at www.ssdevelopers.net.